బ్యాక్ పార్ట్ అదేవిధంగా హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఈ క్లాత్ ఓపెన్ అనేది మన వైపు ఉండేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే కంపల్సరీగా మనకు బ్యాక్ పార్టు అవసరం అవుతుంది. ఆ ఫ్రంట్ పార్ట్ అనేది స్ట్రైట్ కటింగ్ చేయాలంటే ఈ విధంగా పెట్టేసి స్ట్రైట్గా డ్రాయింగ్ వేసుకోవాలి. క్రాస్ కటింగ్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా క్రాస్గా పెట్టి డ్రాయింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేస్తున్నటువంటి బ్లౌజ్ వచ్చేసి క్రాస్ కటింగు కాబట్టి ఈ విధంగా క్రాస్గా పెట్టి డ్రాయింగ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ లైన్ కోసం మార్క్ చేసాము. ఈ స్టిచ్చింగ్ లైన్ దగ్గర కూడా ఈ విధంగా లైన్ని డ్రా చేసుకుందాం. ఈ వైపున ఫ్రంట్ నెక్ వస్తుంది. ఆ ఫ్రంట్ నెక్ డ్రాయింగ్ చేయడం కోసం ఈ లైన్ని పైకి స్ట్రైట్గా డ్రాయింగ్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇక్కడ వచ్చే మూడు డాట్స్ చాలా ముఖ్యమైన పార్ట్స్. ఇవి అనేది ఇవి చాలా జాగ్రత్తగా డ్రాయింగ్ వేసుకోవాలి. అందుకే ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ అనేది ఏ విధంగా డ్రాయింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందో మీకు చూపిస్తాను. ఈ ఫ్రంట్ నెక్ని ఇక్కడ ఇప్పుడు మనం డ్రాయింగ్ చేద్దాం. చూడండి, ఇక్కడ షోల్డర్ కుట్టు ఉంది. ఇక్కడ షోల్డర్ కుట్టు ఉంది. ఈ షోల్డర్ కుట్టుని ఈ కింది లైన్ దగ్గర పెట్టాలి. ఈ విధంగా పెట్టేసి ఈ నెక్ని నీట్గా సర్దుకుంటూ ఇలా సర్దుకుంటూ రావాలి. ఇలా నీట్గా సర్దుకుంటూ వచ్చిన తర్వాత ఈ ఉక్స్ పట్టి అనేది ఈ లైన్ మీదకి స్ట్రైట్గా వచ్చేటట్టు ఉంచాలి. ఈ విధంగా నీట్గా సర్దుకొని ఈ ఫ్రంట్ నెక్ ఏ విధంగా ఉందో అదే విధంగా డ్రాయింగ్ వేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. డ్రాయింగ్ వేసిన తర్వాత ఈ బ్లౌజ్ని పక్కన పెట్టేసి చూడండి, ఇక్కడ మనకు కచ్ కోసం ఒక పావు ఇంచు కావాలి కాబట్టి ఆ పావు ఇంచుని ఇక్కడ డ్రాయింగ్ వేసుకుందాం. డ్రాయింగ్ వేసుకున్న తర్వాత మనకు ఇంకా ఈ లైన్తో పని ఉండదు. ఈ లైన్తో మనకు పని లేదు కాబట్టి మార్క్ చేసేద్దాము. చూడండి, ఇది ఉక్స్ పట్టి. ఈ ఉక్స్ పట్టిని ఈ కింది లైన్ దగ్గర ఈ విధంగా పెట్టండి. చూడండి, అది వచ్చేసి పైన ఖర్చు కోసం పెట్టాం కాబట్టి స్టిచ్చింగ్ ఇక్కడికి వస్తుంది. ఈ స్టిచ్చింగ్ లైన్ దగ్గర ఇలా పెట్టేసి ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్ ఉంటుంది, ఆ జాయింట్ దగ్గరికి ఒక మార్క్ చేసేసుకోండి. అదేవిధంగా ఈ ఉక్స్ పట్టి సైడ్ వచ్చే డాట్ కోసం ఒక హాఫ్ ఇంచు, అదేవిధంగా షేప్ బెల్ట్ జాయింట్ కోసం ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ పొడవుని డ్రాయింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది ఈ క్లాత్ అంటే మనకు స్టిప్గా ఉంది కాబట్టి ఇది పెద్దగా సాగదు. అదే పల్సటి క్లాత్లు అయితే ఈ ఫ్రంట్ పార్ట్ అనేది సాగిపోతూ ఉంటుంది. కాబట్టి బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని రెంటిని ఈ విధంగా కలుపుకొని పట్టుకొని ఇక్కడ మనం డ్రాయింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఈ టిప్ని మీరు ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. పై షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది డ్రాయింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ కింది లైన్ దగ్గర ఈ విధంగా పెట్టండి. ఈ విధంగా పెట్టేసి ఈ షేప్ బెల్ట్ దగ్గర కుట్టు ఉంది కదా, ఆ కుట్టు దగ్గరికి మార్క్ చేసేసుకోండి. ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా మార్క్ చేసుకోండి. ఈ పొడవు డ్రాయింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ సైడ్ జాయింట్ పొడవుని డ్రాయింగ్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ పొడవుని డ్రాయింగ్ చేసుకునే ముందు ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని చూడండి, ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్ ఉంది. ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్, ఇక్కడ వచ్చేసి హ్యాండ్ జాయింట్. ఈ జాయింట్ నుంచి ఈ జాయింట్ వరకు ఇక్కడ డ్రాయింగ్ వేసుకోవాలి. చూడండి, ఈ జాయింట్ని ఈ కింది లైన్ దగ్గర పెట్టండి. కింది లైన్ దగ్గర పెట్టి చూడండి, ఈ షేప్ బెల్ట్ జాయింట్ ఉంది కదా, ఈ షేప్ బెల్ట్ జాయింట్ దగ్గరికి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఉండే విధంగా మార్క్ చేసుకోండి. ఈ మూడు మార్కింగ్లు అయిపోయిన తర్వాత ఈ మూడు మార్కింగ్ని కలుపుకొని మనం డ్రాయింగ్ చేసుకోవాలి. ఈ మెయిన్ డాట్ లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. 2.35 ఇంచ్ ఉంది. ఈ 2.35 ఇంచ్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి.
ఈ మార్క్ దగ్గర నుంచి ఈ మార్కులోకి ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని ఈ లైన్లోకి కలిపేయాలి. ఈ లైన్లో కలిపిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ఈ లైన్లోకి కలిపేసుకోవాలి. ఎప్పుడైతే ఈ మెజర్మెంట్స్ అన్నీ మనం కరెక్ట్గా ఎప్పుడైతే ఫాలో అవుతామో అప్పుడే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఎప్పుడైతే ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా కుదురుతుందో అప్పుడు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది, కస్టమర్ కూడా మన దగ్గరికి రిపీట్గా మన దగ్గరికి వస్తుంటారు. మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ టిప్స్ అన్నీ కూడా పాటించి కటింగ్ చేస్తారని ఈ విషయాలన్నీ మీకు క్లియర్గా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మనకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మూడు డాట్లు వస్తాయి. ఈ మూడు డాట్లని ఏ విధంగా డ్రాయింగ్ చేయాలో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ మెయిన్ డాట్ పొడవు ఎంత ఉందో ఆ పొడవుని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ మెయిన్ డాట్ పొడవు వచ్చేసి ఎంత ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. మెయిన్ డాట్ పొడవు డ్రాయింగ్ చేసుకున్న తర్వాత ఈ మెయిన్ డాట్ వెడల్పుని డ్రాయింగ్ చేసుకోవాలి. మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి 1 ఇంచ్ ఉంది. దాన్ని ఇక్కడ మనం 2 ఇంచులు ఉండే విధంగా మార్క్ చేసుకొని మధ్యలో 1 ఇంచ్ దగ్గరికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి పైకి ఈ విధంగా డ్రాయింగ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ మెయిన్ డాట్ అనేది చాలా ముఖ్యమైనది. ఈ మెయిన్ డాట్ అనేది పర్ఫెక్ట్గా కుదిరినప్పుడే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా నీట్గా వస్తుంది. తర్వాత వచ్చేసి ఈ వైపున ఒక డాట్ వస్తుంది. ఈ డాట్ వచ్చేసి ఈ ఉక్సుపట్టి పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఉక్సుపట్టి పొడవు వచ్చేసి 5.5 ఇంచు ఉంది. 5.5 ఇంచుల సగభాగం 2.35 ఇంచు వస్తుంది. 2.35 ఇంచు అంటే ఇక్కడ 3 ఇంచులు ఉండే విధంగా మార్క్ చేసుకోండి. ఉక్సుపట్టి సైడ్ వచ్చే డాట్ పొడవును కూడా ఒకసారి చెక్ చేద్దాము. ఈ డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచు ఉంది. కాబట్టి ఇక్కడ 2.5 ఇంచు ఉండే విధంగా ఇక్కడ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఈ విధంగా డ్రాయింగ్ చేసుకోవాలి. మూడో డాట్ వచ్చేసి చంకభాగం నుంచి వస్తుంది. ఈ చంకభాగంలో వచ్చే డాట్ వచ్చేసి ఈ రెండు డాట్లని సపోర్ట్ చేసినట్టుగా చూడండి. ఈ రెండు డాట్లని సపోర్ట్ చేసినట్టుగా చూడండి, ఇక్కడికి రావాలి. చంకభాగంలో నుంచి వచ్చే డాటు ఈ డాట్ పొడవుని కూడా ఇక్కడ డ్రాయింగ్ చేసేద్దాం. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి లోతు తీయడం కోసం మనం 1/2 ఇంచు లోతు తీయాలి. ఇంకా తీయలేదు కాబట్టి ఇక్కడ మార్క్ చేద్దాము. ఇక్కడి నుంచి డాట్ పొడవుని డ్రాయింగ్ చేద్దాం. డాట్ పొడవు వచ్చేసి ఇక్కడికి వచ్చింది. ఈ విధంగా మూడు డాట్లని డ్రాయింగ్ చేసుకున్న తర్వాత ఈ మూడు డాట్ల మధ్యలో ఉండే గ్యాప్ వచ్చేసి ఒకే విధంగా ఉండేటట్టు చూసుకోవాలి. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 1.5 ఇంచు ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 1.5 ఇంచు ఉంది. అదేవిధంగా ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా 1.5 ఇంచు ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా 1.5 ఇంచు ఉంది. అంటే చాలా పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందన్నమాట. ఈ విధంగా ఎప్పుడైతే మనం బ్లౌజ్ని కట్ చేస్తామో బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. కస్టమర్ కూడా మీ దగ్గరికి రిపీట్గా వస్తుంటారు. ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ చేయడం పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కనుక మా వీడియోని తొలిసారి చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ని ఆల్లో ఉంచుకుంటే నేను చేయబోయే కొత్త వీడియోలు మీకు అందరికంటే ముందుగా వస్తుంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్లో లోతు తీయలేదు కాబట్టి ఇక్కడ లోతు వచ్చేటట్టుగా కట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఒక గుర్తు, ఇక్కడ ఒక గుర్తు, అదేవిధంగా ఇక్కడ ఒక గుర్తు, అదేవిధంగా ఈ చంకభాగంలో ఒక గుర్తు, ఉప్పుపట్టి గాజాపట్టి దగ్గర కూడా ఒక గుర్తు వేసుకోవాలి.